విజయ్ కిరణ్ గారు, ఏంటంటే ఇప్పుడు టీడీపీతో వైఎస్ షర్మిల కలిసిపోయినట్లేనా? మరి మన రాజకీయ విశ్లేషకులు రాజు గారు చెప్తున్న మాటలకు ఏకీభవిస్తారా? ఏంటి మీ ఆడియో మ్యూట్ లో ఉందండి, మ్యూట్ లో ఉంది విజయ్ కిరణ్ గారు మీ ఆడియో. షర్మిల గారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారని లేదా వేరే విధంగా నేను అనుకోను, కానీ ప్రస్తుతం షర్మిల గారు రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు. తెలంగాణలో ఒక రాజకీయ ప్రయత్నం చేశారు, దానిలో వారికి వచ్చినటువంటి రకరకాల ఇష్యూస్ తో వారు రాజకీయంగా ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి, ఆయన ముఖ్యమంత్రిగా అనర్హుడు అని ఆంధ్ర ప్రజలు ఏ విధంగా అనుకుంటా ఉన్నారో, ఆ ఆలోచన పుట్టింది మొట్టమొదటి పులివెందుల్లో. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే స్పష్టంగా పులివెందుల ప్రజలతో సహా 108 నియోజకవర్గాల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. అక్కడి నుంచి మొదలైనది. ఈ రోజున స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్పకనే చెప్పారు. ఇది అవసరం కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక దళిత యువకుణ్ణి చంపి ఎన్ని గుండెలుంటే ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసి మళ్ళీ పొద్దున్నే పెళ్లి ఫంక్షన్స్ లో పాల్గొంటాడు, అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకొని మీటింగ్స్ కి అటెండ్ అవుతా ఉన్నారు. ఇందాక సోదరుడు వైసీపీ సోదరుడు చెప్తూ థాయిలాండ్ తో ఇస్తా ఉన్నారు, థాయిలాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు, సాధికారిత లేని కేవలం థాయిలాండ్ ఇవ్వడంలో మాత్రమే నిగ్గుపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు కూడా వ్యక్తులందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ఆధారపడాలి అనేటువంటి ఒక మనస్తత్వం కలిగిన ఏంటి థాయిలాండ్లకు వైసీపీ బ్రాండ్ అంబాసిడరా? అండ్ ఇంకోటి ఏంటంటే వైఎస్ షర్మిల చెల్లెలు అయ్యుండి కూడా జగన్ సీఎం ఉండద్దు అంటూ కూడా చెప్తున్నారంటూ ఇప్పుడు మన కిరణ్ గారు అంటున్నారు, ఈ మాటలకి మీరు ఏకీభవిస్తున్నారు? నేను మొదట సోదరుడు కిరణ్ గారు అంటున్నారు, షర్మిల గారు స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, మీరు ఎక్కడ విన్నారు, వింటే కొంచెం చెప్పగలరు? సో ఇలాంటివేంటంటే దయచేసి గ్లోబల్స్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి టీడీపీ పార్టీ, దీనికి ప్రతినిధులుగా వస్తున్నటువంటి వాళ్ళు మీరు దయచేసి డిబేట్స్ చాలా మంది చూస్తూ ఉంటారు, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి మాటలు చెప్పడం వల్ల అబాస్ ఫాలో అవుతారు, దయచేసి ఇలాంటి మాటలు చెప్పద్దు, ఎక్కడ షర్మిలమ్మ ఆ మాట చెప్పలేదు. నెక్స్ట్, ఇప్పుడు థాయిలాండ్కి సంక్షేమ పథకానికి చాలా డిఫరెన్స్ ఉందండి. మీరు నిజంగా సంక్షేమ పథకాలని థాయిలాండ్తో పోలిస్తే చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, లోకేష్ ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కంటే 3 రెట్లు అధికంగా ఇస్తామంటున్నారు. మరి అది థాయిలాండ్ కిందకు వచ్చినప్పుడు అది ఎంత వరకు సబబదని నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు థాయిలాండ్ ఇస్తున్నారు, ఇప్పుడు కూడా ఆయన థాయిలాండ్ ఇస్తున్నారు అంటున్నారా? ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక గొప్ప మేనేజర్ అండి, ఆయన రాజకీయవేత్త కన్నా ఈజ్ అ గుడ్ మేనేజర్. ఎలా మేనేజర్ అంటే ఎలా ఉంటుంది, ఆయన ఇచ్చేవి ఎలా ఉంటాయంటే ఒక 100 మందికి ఏదైనా స్కీమ్ ప్రకటించారనుకోండి, ఒక 5 మందికి ఇస్తారు, ఇది ఎలక్షన్స్ ముందు ఒక 5 మందికి ఇస్తారు, మిగతా 95 మందికి ఎలాంటి భ్రమను కలుగజేస్తారంటే నెక్స్ట్ ఎలక్షన్ లో రాగానే మా 95 మందికి కూడా ఈ స్కీమ్స్ వస్తాయి అని వస్తాయి. గతంలో అలాగే ఉండు, గతంలో ఏదైనా స్కీమ్ ఒకళ్ళకి రావాలంటే జన్మభూమి కమిటీలు, అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, టీడీపీకి సంబంధించిన వాళ్ళకి కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ అన్యులకు కానీ, వాళ్ళ సానుభూతి పరులకు కానీ వచ్చేది. ఇప్పుడు అలా కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది, ఎక్కడ మేము ఎవరైతే అర్హుడు ఉంటాడో ప్రతి చిట్ట చివరి అర్హుడికి కూడా మేము లబ్ధి చేకూరుస్తున్నాం, అది కూడా డీబీటీ ద్వారా చేకూరుస్తున్నాం, డైరెక్ట్ బెనిఫిషియరీ సిస్టమ్ ద్వారా. గతంలో అలా లేదు కదా. సో ఈ సంక్షేమ పథకాల్ని మీరు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు థాయిలాండ్తో పోల్చొద్దు. మీరు ఈ సంక్షేమ పథకాల్ని మీరు థాయిలాండ్ంటే చంద్రబాబు నాయుడు గారు రేపు అంటే ఆయన అంటున్నారు కానీ అది భ్రమ అయింది, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీనికి 3 ఇంతలు ఇస్తాం, 6 ఇంతలు వస్తాం అంటున్నారు, మరి దానికి ఏం సమాధానం చెప్తారని రవి కిరణ్ గారు. ఎస్ కిరణ్ గారు ఏమంటారు మరి చంద్రబాబు ఇప్పుడు?